హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆదితి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ పులవండి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే ఈ ఎగ్ పులవ్ ప్రాసెస్ని చూసేద్దాము ముందుగా టూ కప్స్ రైస్ తీసుకుని ఈ విధంగా పొడి పొడిగా కుక్ చేసుకోవాలి రైస్ కుక్ అయ్యేటప్పుడే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని కుక్ చేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకున్నాక ప్యాన్ కొద్దిగా హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కూడా హీట్ అయ్యాక బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఈ విధంగా ఘాట్లు పెట్టుకుని యాడ్ చేసుకోవాలి ఎగ్స్ని ఎప్పుడైనా సరే వేసిన వెంటనే టర్న్ చేసుకోకూడదు కొంచెం సేపు ఫ్రై అయ్యాక టర్న్ చేసుకోవాలి ఈ విధంగా ఎగ్స్ని ఫ్రై చేశాక కొద్దిగా సాల్ట్ కారం వేసుకుని వన్ మినిట్ ఫ్రై చేసుకుని వేరే ఏదైనా బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లోకి వన్ టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని కొద్దిగా హీట్ అయ్యాక హోల్ బిర్యానీ దినుసులను కూడా యాడ్ చేసుకోవాలి ఈ మసాలా దినుసులు అన్నీ కూడా ఫ్రై అయ్యాక నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయ్యాక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకుని ఈ విధంగా ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యాక టూ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే టూ మీడియం సైజు టమోటా ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి వీటి మొత్తాన్ని కూడా ఈ విధంగా మిక్స్ చేసుకుని ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చింది ఇప్పుడు మనము వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనము రైస్ కుక్ అయ్యేటప్పుడు సాల్ట్ వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు చూసుకుని వేసుకోవాలి అలానే త్రీ టీ స్పూన్స్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకుని మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకుని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని వన్ మినిట్ ఫ్రై అయ్యాక వన్ టీ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఆయిల్ మొత్తం కూడా పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు దీనిలోకి మనము కుక్ చేసి పెట్టుకున్న రైస్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుని ఎగ్స్ అనేది విరిగిపోకుండా ఈక్వల్గా అంతా కూడా కలుపుకోవాలి ఎగ్స్ విరిగిపోతాయి అనిపిస్తే రైస్ని యాడ్ చేయకముందే ఎగ్స్ని సపరేట్ చేసుకుని రైస్ మొత్తం కూడా ఈ మసాలా గ్రేవీలోకి మిక్స్ చేసుకున్నాక ఎగ్స్ని కూడా యాడ్ చేసుకుని కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకుని ఉంచితే ఎగ్ పులవ్ అనేది రెడీ అయిపోతుందండి సర్వ్ చేసేసుకోవచ్చు ఓకే అండి మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలానే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాము ఓకే అండి బాయ్